ఇప్పుడు ఒకేలాంటి టిఫిన్స్ కాకుండా కొంచెం వెరైటీగా కూడా మనం ట్రై చేయొచ్చు. ఇదేంటంటే మినప్పప్పు నైట్ నానబెట్టి పొద్దునే గ్రైండ్ చేసే చూడండి. మరీ గట్టిగా కాకుండా పల్సుగా కాకుండా ఇలా కలుపుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి జస్ట్ గ్రైండ్ చేశాను, ఉప్పు వేసాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ లేదు నా దగ్గర, ఉల్లిపాయ, జీలకర్ర. ఈ లాక్డౌన్ అన్నీ వాళ్ళు ఇంటికి ముందుకు వచ్చినప్పుడే కొనుక్కుంటున్నాను. సో పచ్చిమి ఉల్లిపాయ సన్నగా కోసి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. దీన్ని మనం బోండాలు చేద్దాం. నేను చూపిస్తా చూడండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఇది. నైట్ 9 నానబెట్టారనుకోండి, పొద్దున్న లేవగానే ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు గ్రైండ్ చేసుకోవటమే. జస్ట్ గ్రైండ్ చేసి ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, అంతే. ఎలా చేయాలో నేను చూపిస్తాను. నూనె వేడెక్కుతుంది. బోండాలు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఒక చిన్నది చెప్తున్నా ఫ్రెండ్స్, కష్టపడి చేస్తాం కదా. మీకు నచ్చింది అనుకోండి కొత్త వెరైటీ, కామెంట్స్లో బాగుంది అని ఒక చిన్న మెసేజ్ పెట్టడం వలన, కామెంట్ పెట్టడం వలన చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇందులో వచ్చేర్లేదు పోయేర్లేదు కానీ ఏంటో మనది కూడా కొంతమందికి ఉపయోగపడింది అన్న ఒక మంచి హ్యాపీనెస్. నచ్చితే మీకు కొత్త వెరైటీ చూసిన నాకే కాదండి, ఏ యూట్యూబర్కైనా చాలా బాగుందండి కొత్త వెరైటీ. లేకపోతే జస్ట్ ఇట్లా తమ్ పెట్టినా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో నూనె కాగింది ఫ్రెండ్స్, కాగి టెస్ట్ చేయడానికి కొంచెం అట్లా వేసుకోవాలన్నమాట. బాగా అట్లా పొంగినట్టు వస్తే కాగినట్టు. ఇప్పుడు వేద్దాం. చేతుల్ని ముందు సోప్తో శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. వంటింట్లో చాలా నీట్గా చేసుకుంటే ఎలాంటి ఇది రాదు. ఇప్పుడు బోండాలు చూడండి నేను ఎలా వేస్తాను. చిన్న చిన్నగా ఇట్లా అవుతున్నాయి. మీరు ఎప్పుడు చూసి ఉండకపోతే కొత్త వెరైటీ అయితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టాలి మీరు ఫ్రెండ్స్. అంతే, అలా పిల్లలకి ఎంత బాగా నచ్చి ఇలాంటివి చాలా చేస్తాను నేను. చిన్న 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 బ్రేక్ఫాస్ట్లు రోజు ఇడ్లీ దోశ, ఇడ్లీ దోశ ఇలాంటి చిరాకు ఉంటుంది కదా. సో ఇలాంటి ఐటమ్స్ చేసినప్పుడు నేను వరుసగా ఒక 1 వీక్ చేస్తాను. ఇప్పటి నుంచి పెడతా చూడండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు. చేసినప్పుడు మా స్టవ్ అంటే మరీ సెగరాదు, కొంచెం మీడియం పెడతా నేను. మరీ హై పెట్టొద్దండి, పెడితే ఏమవుతుందంటే అలా అని మరీ లో పెడితేనేమో నూనె పీలుస్తుంది, మరీ హై పెడితేనేమో పైపైన కాలుతుంది, లోపల మాత్రం వైట్ వైట్గా పచ్చిగా ఉంటుంది అన్నమాట. సో మీడియం పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీడియం పెట్టుకుంటే లోపల కూడా బాగా కాలాలి. చూడండి ఎంత బాగా అయినాయో, రెడ్గా అవ్వాలన్నమాట. అంతే. దీనికి కొత్త మామిడికాయ పచ్చడి అన్న, అల్లం పచ్చడి, అల్లం పచ్చడి తీతీగా పులపులగా పట్టడం వచ్చా ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాం ఒకరోజు. సో దీని కాంబినేషన్ అల్లం, ఎప్పుడు ఇడ్లీ చట్నీ, పల్లి చట్నీ ఏం తింటాం. సో కారం కారంగా కొత్త మామిడికాయ పచ్చడి నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. దీనికి అయిపోయింది, కొంచెం వేగాలి. ఇదిగోండి ఇలా ఉంటుంది టెక్స్చర్. చిన్న ఎంత బాగుందో. ఇలా చేసేటప్పుడు మా యూట్యూబ్ కష్టంలో ఒకసారి చెప్తాను నేను. ఇలా చేసేటప్పుడు ఇదిగోండి ఇట్లా నూనె పడుతుంది, క్లాత్ పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వీడియోలో పడకుండా మళ్ళీ ఇలా ఇలా మధ్య మధ్యలో ఇది ఉడుచుకుంటా. అందుకనే వంట చాలా డిలే అవుతుంది అన్నమాట. ఒక ఐటమ్ మీకు చూపించాలంటే ఇక్కడ చాలా డిలే. ఇప్పుడు మళ్ళీ నీట్గా చేసుకున్నాం, మళ్ళీ సెకండ్ పెట్టినప్పుడు మళ్ళీ పడుతుంది, మళ్ళీ దాన్ని తుడవాలి ఫ్రెండ్స్. కొత్త ఆవకాయ పచ్చడి కాంబినేషన్ పెట్టాను, కరకరలాడుతూ భలేగా ఉంటుంది. లోపల చూపిస్తాను. ఉడికి చక్కగా చిన్న చిన్నగా వేసాం కదా, చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు నేను తింటున్నాను, చెప్తా బా కరకరలాడుతా. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎంతసేపు ఇడ్లీ దోశ అంటే ఇలా హోటల్లో కూడా దొరకవండి. హోటల్లో వేసేంత మైదాపిండి, మినప్పప్పు మంచిది కదా మైదాపిండి కంటే. అవసరం ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. బాయ్. అనే రుబ్బినంతసేపు ఏం కాదు, రుబ్బిన తర్వాత మాత్రం మనకి పిండి ఎక్కువసేపు ఉండదన్నమాట. ఎమ్మటెమ్మటే వేసేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ థింగ్ మీరు రుబ్బుకొని డిలే చేయకూడదు. ఇలాంటి మినపప్పు ఎప్పుడైనా గారెలకైనా ఇలాంటి ఐటమ్స్ కన్నా రుబ్బుకున్న వెంటనే వేసేయాలి, లేకపోతే కండ్రెక్తుంది, అంటే చిరు చేదు వస్తుంది అన్నమాట. ఒకళ్ళు లేసారు ఫ్యామిలీ మెంబర్స్, ఒకళ్ళు లెగవలేదు అని అనుకుంటే కనుక అన్నీ ఒకసారి వేసేసుకొని మళ్ళీ ఒకసారి వేడి చేయొచ్చు. అంతేగాని పిండి అలా ఉంచితే మాత్రం చేదెక్కిపోద్ది, కండ్రెక్తుంది అంటారు అన్నమాట. మనల్ని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఉంటుంది అది కొట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.